హాయ్, ఈరోజు మనం అవుటింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. దానికి ఈరోజు పర్మిషన్కి వెళ్తున్నాం. వీడు మా ఫ్రెండ్, వీడు మా రూమ్మేట్స్ వెంటమాలో ఉన్నారు. వాళ్ళు వస్తారు గేట్ అంత గ్రౌండ్ నుంచి అంత షార్ట్కట్. మెయిన్ బ్లాక్లో సార్ ఉంటారనమాట, ఆడికి వెళ్ళి మనం అది ఇవ్వాలి. లెటర్ ఇస్తే సార్ పర్మిషన్ ఇస్తారు. ఇదే మాట మన మెయిన్ బ్లాక్ అలా వెళ్ళాలి. అలా వస్తే అక్కడ సార్ అంటారు. సార్కి ఇప్పుడు మేము సిగ్నేచర్ పెట్టి అవుటింగ్కి వెళ్తే లెటర్ తీసుకుంటే వాళ్ళు మనకు అవుటింగ్ పర్మిషన్ ఇస్తారనమాట. మన అలా మెయిన్ బ్లాక్ నుంచి అలా లోనికి వెళ్ళి ఎంట్రన్స్ ఇస్తే లోనికి వెళ్తే అక్కడ థర్డ్ ఫ్లోర్లో సార్ అంటారు. మా రూమ్ లీడర్ వేస్ట్ గడ్ అక్కడ ఉన్నాడు. వాడు సిగ్నేచర్ అడిగి సార్ దొరుకుతున్నాడు. మనం అక్కడ ఏదో సిగ్నేచర్ పెట్టేస్తే బయటకు వచ్చేస్తాం. మెస్కి వెళ్దాం. మెస్ సార్ అంటే కూడా చూపిస్తే ఈరోజు ఏం స్పెషల్ చూద్దాం. ఓకే, సిగ్నేచర్స్ కోసం వచ్చాం అనమాట. చూడండి, మంచి ఆగమాగం అవుతున్నారు సైన్ పెట్టేయడం కోసం. టైం అయిపోతుందని చూడండి. అక్కడ వెళ్ళాలి, కంగారు పడుతున్నారు. మేము అక్కడ డీ బ్లాక్లో సైన్ పెట్టిన తర్వాత మనం వెళ్ళాలి. ఈరోజు ఇప్పుడే మన పర్మిషన్ లెటర్ ఇచ్చానమాట. మనం కరెక్ట్గా వెళ్ళప్పుడు క్యామెస్ దగ్గరికి వస్తున్నాం. మా రూమ్ లీడర్ గారు పెద్ద వేస్ట్ కూడా అయినాడు, వాడి వల్ల లేట్ అయిపోయింది. మూసేసినట్టు ఉన్నారు. చూద్దాం ఒకసారి, అడిగి చూద్దాం. అదృష్టం మన అదృష్టం బాగున్నట్టుంది. ఇక్కడ మన మెస్ ఇంకా క్లోజ్ అవ్వాలా. ఈ టోకెన్ ఇస్తే పెట్టేస్తారన్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ టిఫిన్ అయిపోయేది. ఇక్కడికి వచ్చి కొంచెం తొందరగా వస్తాం. సండే కాబట్టి మమ్మల్ని లోనికి అలౌ చేయించారు. వేలు కూడా తింటున్నారు మా ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ ఇడ్లీ అనమాట. పాలు కూడా ఇస్తున్నారు. మన వేగలు వాళ్ళు తిని అలా పైన గ్లాస్ పైన గ్లాస్ చేసాం. తర్వాత బోటింగ్కి వెళ్దాం. ఇప్పుడే మనం చూసుకున్నాం, చాలా లేట్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడే మన ఆటో ఎక్కాం. బస్సుల కోసం వెయిట్ చేయక ఆటోలు వచ్చినాయి. అదే అలా ఒక ఆర్చ్ కనపడుతుంది కదా, అటు వెళ్తే మన కాలేజీ రోడ్ అనమాట. ఇప్పుడు ఆటోలో రివర్స్లో కూర్చున్నాం. భలే ఉంది ఇక్కడ కూర్చుంటే. ఇప్పుడే ఆటోలు ఉన్నాం. నాకు భయం వేస్తుంది కెమెరా ఎక్కడ మన ఇక్కడ ఆటోలు అనమాట. ఇప్పుడే మన ఆటోలోకి దిగాం. ఆటోలో ఉన్న ఎంత ఎదురు కూర్చున్న అమ్మాయిల బ్యాచ్ దిగిపోయింది అనమాట. అంతా ఇక్కడ ఉన్నదంతా మా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఆటో బాబాయ్ చాలా సందులు తిప్పి తీసుకెళ్తాడు. బస్సు అయితే నేరుగా పోతాం. ఏ సందేహం వెళ్తున్నాం మాకే తెలుసు. ఆటోలో కూర్చున్న కాబట్టి ఉన్నా పోతుంది. ఇప్పుడే ఈవినింగ్ అయితే టైం ఒక 4:30 అరౌండ్ అలా ఉందనమాట. ఈరోజు సాయంత్రంలో మా ఫ్రెండ్స్ బస్సు పెట్టే ఒక్కొక్కరు ఒక డైరెక్షన్కి వెళ్ళిపోయాం. అందరూ ఇప్పుడు మళ్ళీ గ్యాదర్ అవుతుంది. ఇక్కడ నుంచి గ్యాదర్ అయ్యి కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాం. మేము అక్కడ జగన్నాథపురం సెంటర్లో కలిసినట్టు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. సరదాగా నేను వాడు ఫొటోస్ దిగుతాకు వచ్చాం. మీరు అక్కడ చూస్తా సరే, ఇక్కడ వ్యూ బాగానే ఉంది. మరి ఫొటోస్ వెళ్తాం. ఇక్కడ ఒకడు వాడు వెళ్ళాడు, వాడు కోసం వెయిటింగ్. వాడు వచ్చేదాకా ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటాయి. అలా దిగిన తర్వాత వెళ్దాం. ఓకే, మా ఫ్రెండ్ వచ్చినాడు కానీ అక్కడ ఇంకా స్టోరీ పెడతాడు. మేము ఎంతగా బయలుదేరుతాం. వాడు వస్తామంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా మంది హెయిర్ కట్ చేయించుకుంటారు. అందుకే లేట్ అవుతుంది. లేకపోతే మాకు యాక్చువల్గా పర్మిషన్ 2:30 దాకా ఇచ్చారు. టైం చూసుకుంటే కాదు ఒక 5 అవర్ వచ్చింది. మనం అక్కడికి వెళ్ళి మరి కటింగ్ చేసుకున్నప్పుడు లేట్ అయిపోద్ది కాబట్టి పైగాస్తుంది. ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటే మన అక్కడ బస్సులో ఆటోలు ఏం దొరికితే అది పట్టుకుని వెళ్ళాలి. మనకి కొంచెం లేట్ అయినా తప్పచ్చుకోండి. మా ఫ్రెండ్స్ అసలు ఎలా వెయిట్ చేస్తున్నారో, సిగ్గుపడుతున్నా ఊరుతా. అసలు ఆ మొహాలు చూడు, ఆ వెయిటింగ్ మొహాలు చూడు. అసలు ఇప్పుడు దాకా నవ్వేసి కెమెరా చూడంగా నవ్వేస్తాను. హాయ్ చెప్పండి రెడ్డి. చాలా బాధపడుతున్నాడు లేట్ అయిపోయిందని. అసలు కటింగ్ చేసుకోండి, బొచ్చు బాగా పెరిగినది. మరి చూద్దాం. నెంబర్ 1 బుషేట్కి అసలు చూడండి, ఇప్పుడే వచ్చాడు. మళ్ళీ ఫోన్ మాట మా ఫ్రెండ్స్ అదే టిట్నల్ తిట్టుకొని ఉన్నారు. ఎరా, ఎలా ఉంది తెర మీద మీ ఫీలింగ్? నెంబర్ 1 బుషెట్కాయ కదా, అసలు నెంబర్ 1 బుషెట్కాయ అండి తిన. మరి మన ఇప్పుడు ఆట ఎక్కుదాం. ఇప్పుడు ఆటో కోసం వెతుకులాడాలి. ఆడ వచ్చినా కూడా మనం బేరాలు ఆడాలి. మరి ఆడు ఫుల్ హెవీ రేట్స్ చెప్తాడు. మరి వచ్చినాక మనం ఎంత వస్తాడో అడిగి దాన్ని బట్టి చూద్దాం. సరేనా, బాయ్. ఇప్పుడు బస్సు ఎక్కినా అనమాట. ఇక్కడ నుంచి కోరంగి పోవడానికి 20 రూపాయలు. అంత డోర్లో ఉన్నాం. ఏ టైం పడతా తెలియదు. మన సరిచేసి వీడియో చేస్తున్నందుకు తర్వాత మళ్ళీ కోరంగి చూసుకుంటాం. బస్సు సీట్లు ఖాళీ దొరకడం ఫార్ మీద చూసాం. కానీ ఇక్కడ కూడా నెట్ వేసుకుంటుంది. పడిపోతుంది తెలియదు. పడిపోతే ఈ వీడియో పడి సేఫ్గా చేస్తాం. పాటిస్తాం. మీకు మెయిల్ పంపిస్తాం. మేము బస్సులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సిక్ చేస్తాడు. ఆ టోపీ లేదు, టోపీ లాక్కున్నారు. అందరు ఇటే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.
నంబర్ వన్ బుల్షెట్ కేసు దిగి ఇప్పుడే మన బస్ దిగినా. ఇదే మన బస్ మన వచ్చింది. మనం ఇక్కడ బస్ దిగినాం. బస్ దిగిన తర్వాత ఒక్కొక్క షాపింగ్ మన చేసాడు అంటే దిక్కు తాగడం అని మా రూమ్ లో కావాలి. ఎక్కడ ఒక లైటర్ కొందా అనుకుంటున్నాం. లైటర్ కొట్టాక వచ్చి నేను సింగి తీసుకున్నా బస్ దిగని సింగి తాగనిపిస్తున్నా అంటే సింగి తీసుకున్నారు సింగి తాగుతున్నా. 100 pages నోట్స్ ఒకటి తీసుకోవాలి అక్కడ ఈ షాప్లో లేవండి. మరి బయట షాప్కి వెళ్ళి తీసుకొని వద్దాం. అగ్గిపెట్లు కూడా తీసుకోవాలి రెండు తీసుకుని రూమ్లో దావలు ఉండే కదా వాటికి అసైన్మెంట్లు ఇచ్చారు వాటిని కూడా 100 pages నోట్స్ తీసుకుని మనం రూమ్కి బయలుదేరుతాం. మనం ఇప్పుడు నోట్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. మన స్టింగ్ తాగింది కదా నా పెద్దలు ఎరగైపోయినాయి. మా ఫ్రెండ్స్ నాలుగు కూడా ఎరగైపోయింది. మన మెయిన్ రోడ్ మీద నడుస్తూ ఉంటున్నాం. అది ఇక్కడ కొట్టు ఉంది. ఆ కొట్టు పోయి 100 pages నోట్స్ నాలుగు తీసుకుని రూమ్కి పోతాం. ఇప్పుడు మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యేది. మా మేడస్ వచ్చారు. మా మేడస్ చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు ఎవరంటే మా టాలెంట్ షో మేడం మాకు రోజు సబ్జెక్ట్ చేశారు. వాళ్ళు కూడా సర్ది ఈరోజు సండే కాబట్టి బయటకు వచ్చినారు. వాళ్ళు చూస్తే మమ్మల్ని లక్ష్మణి వస్తే బండి వేసేది మాట వీడిని. ఇప్పుడే మన షాపింగ్ అయింది. మనం ఏం కొన్నాం అంటే జస్ట్ సరదా షాపింగ్ వెళ్తేనే మనకి 150 అయింది. ఏం లేదు జస్ట్ ఒక 3 నోట్స్లు 2 బ్రష్లు కొన్నది ఇలా అయింది. వీళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు. మా బ్యాడర్స్ అక్కడ పానీపూరి తింటున్నారులే. ఇప్పుడు మనం బ్యాక్ టు నరకం అనమాట. వాకింగ్ డిస్టెన్స్ అందుకే నడుచుకుంటూ పోతున్నాం. ఆ నరకం బయటకు వెళ్తే మళ్ళీ అక్కడ సంతకాలు పెట్టాలి. వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని 2 రమ్మన్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తాను అనేది నానా తతంగా అనమాట. వాడికి ఆసోలు ఈసోలు చెప్పి మళ్ళీ లోనకు పోవాలి. వాళ్ళు అవ్వదు. అందుకే అంతా చాలా మంది భయపడే కారణం. మన దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. ఆ స్పెషల్ టాలెంట్తో వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే వీఆర్ లెజెండ్స్. అక్కడ కనబడుతుంది హెల్ అనమాట. అంటే హెల్ అంటే ఏం లేదు, మన కోరంగిలో ఉన్న కైట్ కాలేజ్ మహిమ. ఈరోజు అవుటింగ్ వేస్తే కదా మళ్ళీ వచ్చే వారం దాకా కుదరదు. మళ్ళీ వచ్చే వారం కూడా కన్ఫామ్గా పంపిస్తారులే తెలియదు. ఈ వారం అయితే పంపించారు. ప్రతిసారి వెళ్ళి ఉండేది. మనందరూ వెళ్తున్నారు. ఒక్కొక్కరు మొహాలు వాడిపోయిపోతుంది. అంత ఆనందం ఇప్పుడు లేరు. వస్తున్నాం. ఇదిగో మన కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఎలా ఉండేది దయ్యాల కొంపలాగా. ఫ్రంట్ సైడ్ నుంచి బాగానే ఉండేది అనుకుంటే అసలు వీళ్ళందరూ కొంచెం మొహాలు వాడిపోయినాయి షాపింగ్ చేసి. ఈ బయట ఏమన్నా చూడు ఇవే మన బ్యాచులర్స్ ఉండే రూమ్. ఈ హాస్టల్ నచ్చిన ఇక్కడ ఉంటాను అనమాట. ఇది ఒక రూమ్. అద్దులు చాలా చీప్గా ఉంటాయి. ఇవన్నీ రూమ్స్ విత్ మెసేజెస్ అండ్ బట్టలు వాష్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చేస్తారు. చక్కగా మధ్యాహ్నం ఇంటికి పంపిస్తున్న ఉండదు కాబట్టి అక్కడ క్యాంటీన్లోనే మీకు 15 rupees పెట్టి మీల్స్ కొనుక్కుని తినేస్తారనమాట. బాగానే ఉండేది. ఇక్కడ ఒక కటింగ్ షాప్ ఉంది లుక్స్ అని. మీకు కనపడుతుండే అదిగో లుక్స్ అని ఉంది. మా ఫ్రెండ్ ఒకటి కటింగ్ చేయించుకుంటా అన్నాడు. మరి వాడు చేయించుకోవడం లేదు తెలియదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. లేట్ అయిపోయింది కాబట్టి నాకు చేసేదే లేదు. ఒకవేళ చేయించుకుంటే పర్లా లేదు మన రూమ్కి వెళ్ళిపోవడమే. టికెట్ వీటి కటింగ్ చేయించుకుంటా అంట. లైన్లో ఎంతమంది లేదు. ఇదే మన సూపర్ సెల్ ఉన్నాయి. మామూలుగా ఉండదు. ఇప్పుడే లైట్లు వేస్తున్నారు. మోహించుకోవడానికి వచ్చి ఇక్కడ మన ఇక్కడ లైన్లో ఉంటుంది. దాల్ దొబ్బేస్తుంది చూడండి. అసలు ఇటువంటి దాల్ దొబ్బేస్తుంది. మామూలుగా లేదు అసలు. బ్యాక్ సైడ్ మేడమ్స్ వస్తున్నారు. ఇప్పుడు మన అక్కడ వాళ్ళు కటింగ్ చేయించుకుంటారు అనమాట. అక్కడ ఇక్కడ దోమలు దొబ్బేస్తున్నాయని ఇక్కడ కొంచెం. ఇదేంటంటే ఇది కూడా స్టూడెంట్స్ ఉండే హౌస్ లాంటిది. వీళ్ళు రెంట్కి ఇస్తారు అనమాట. రెంట్ చాలా తక్కువగానే ఉండేది. ఇక్కడ దోమలు లేదు కూర్చోవడానికి వచ్చాం. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకరు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. వాళ్ళు వస్తున్నారు. మేడమ్స్ ఇప్పుడు వెళ్ళినారు. మరి ఇంత లేట్ అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు రాణిస్తారో లేదు తెలియదు. చూద్దాం. మేమైతే వెళ్ళిపోదాం అన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 6:10 అయిపోయింది. అక్కడ సెక్యూరిటీస్కి ఈ రీజన్ చెప్పడం. ఒకటి కటింగ్ చేయించుకున్నాను అందరూ ఆగా అంటే దొబ్బేస్తారు. అందుకే పోదాం పదండి. ఇప్పుడే మన కాలేజీలోకి ఎంటర్ అయినాం అనమాట. అంటే కాలేజ్ అంటే అది ఆర్చ్ కాలేజ్ ఆర్చ్ వాళ్ళ ఇట్లమాట. ఇక్కడ వస్తే మన ఇక్కడ పంపిస్తారు లాంటి. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు లేవంటారు చూడాలన్నమాట. కాలేజ్ గేట్లోకి ఎంటర్ ఇచ్చిన నో సెక్యూరిటీ బాబాయ్. యా వాళ్ళు ఎక్కడే ఉన్నారు మొత్తం మనం రాసి వెళ్ళాలి. పొద్దున్నే మనం సంతకాలు పెట్టాం కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు సంతకాలు పెడితే లోన పంపించేస్తారు. మన లెజెండ్స్ కాబట్టి ఎవరైనా అలాగే పంపించేస్తారు. అదంతా మనం పుట్టిన పెట్టిన విద్య చూసారు. మా ఊళ్ళు కొండదు. ఇప్పుడు వచ్చే అంతా నాకేస్తారు. లేకపోతే మళ్ళీ 2 రమ్మన్నారు. వచ్చేసినప్పుడే మన కైట్ కాలేజీకి వచ్చాం. కైట్ KIET ద కైట్ వచ్చేసినాం అనమాట. ఇప్పుడే మనం 4 floors అంటమాట. మన ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ చేస్తాం. బ్రీతింగ్ ఆడదు అనమాట ఈ మెట్లెక్కి. గోడంత ఎక్సర్సైజ్ చేసి మేకే అలా ఉంటుంది. చేసాం మన రాయల్ విల్లాకి. ఇదే మన రాయల్ విల్లా. మన రూమ్కి ఎంట్రన్స్ చూపిస్తున్నాం. 3, 2, 1.